గారు 5 రోజుల పాటు వరుసగా 50 గంటల పాటు ఈడి విచారణ తర్వాత ఒక తాజాగా కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చారు. అది నేషనల్ హెరాల్డ్కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో మొత్తం 55 గంటల పైగా తనను విచారించారని ఇవాళ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. విచారణ సమయంలో అధికారులకి నేను ఓపిక్గా సమాధానం ఇచ్చాను, నా ఓపిక నా ఓర్పుని చూసి దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపోయారు, మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి అని అడిగారు, నేను మాత్రం ఆ నిజం చెప్పలేదు అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహం సందర్భంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. 5 రోజుల పాటు నేను ఎదుర్కొన్న విచారణ ప్రక్రియను అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను, అన్ని సమాధానాలను తనిఖీ చేశారు, ఎక్కువ శాతం కుర్చీలోనే కూర్చున్నాను, దీంతో ఇంత ఓపికగా ఎట్లా ఉన్నారని చెప్పేసి అధికారులు అడిగారు. ఎలాంటి అలసట లేకుండా 11 గంటల పాటు కుర్చీలో ఎలా కూర్చోగలిగారని గత రాత్రి ఈడీ అధికారులు నన్ను అడిగారు. కానీ అసలు కారణం చెప్పకూడదు అనుకున్నా, అందుకే విపాసన చేస్తానని అబద్ధం చెప్పాను. కానీ అసలు నిజం ఏంటంటే ఈ సందర్భంగా 2004 నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా, అందుకే నాకు ఓపిక ఉంటుంది, పార్టీ మనల్ని అలసిపోనివ్వదు, సహనం ఓర్పు నేర్పుతుంది. 12x12 విస్తీర్ణం గల చిన్న గదిలో ముగ్గురు ఈడీ అధికారులు నన్ను ప్రశ్నించారు, కానీ నేను ఆ గదిలో ఒంటరిగా లేను, దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేత నాతో పాటు ఉన్నారు, స్వేచ్ఛను విశ్వసించే వాళ్ళందరూ నాతో ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇది కీలకమైనటువంటిది. అంటే ఇక్కడ దీంట్లో ఒక సెంటిమెంటల్గా నాడు తన తన నాయనమ్మ బాటలోకి దీన్ని ఒక సెంటిమెంటల్ ఇష్యూ కింద తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో రాహుల్ గాంధీ అడుగులు పడుతున్నాయన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది.